అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. నిజానికి ఈరోజు వీడియో చేసే పరిస్థితి లేకపోయినప్పటికీ ఈరోజు జరిగినటువంటి పొలిటికల్ పార్టీల మహిళా దినోత్సవాలు చూసిన తర్వాత మహిళా దినోత్సవానికి సంబంధించిన ఒక వీడియో చేయాలనిపించింది. అందుకే ఈ వీడియో పెడుతున్నాను. ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అసలు టాపిక్లోకి వస్తే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో చాలా రాష్ట్రాల్లో మహిళా దినోత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళలందరూ చాలా గ్రాండ్గా భారీ ఎత్తున చాలా కొన్ని వేల మంది మహిళలతో విజయవాడలో ఒక పెద్ద ఎత్తున మీటింగ్ జరిపారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అమరావతిలో ఒక గ్రాండ్ ఇయర్గా ఒక మహిళలతో ఒక మీటింగ్, ఇది మహిళా విజయం అమరావతి అనే ఒక మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్లో మాట్లాడింది ఏంటంటే, దీంతో పాటు చాలా మీటింగులు జరిగాయి, చాలా చోట్ల చాలా మీటింగులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగాయి. ఈ మీటింగులన్నింటిలో ఒక్కటే మాట్లాడారు. ఏం మాట్లాడారంట, అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు తిట్టారు, ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షాన్ని తిట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల చాలా దారుణాలు జరిగాయి, మహిళలకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం చెందినటువంటి మహిళలు అందరూ మాట్లాడితే, ఇక ఒక పట్టణ రోజా లాంటి నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద భారీ ఎత్తున షటార్లు వేశారు. ఇక జగన్ కోసం బాగా పొగుడుతూ మాట్లాడారు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మహిళలందరూ జగన్ తిడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులే మహిళలందరికీ రక్షణ కల్పించారు అని ఒకళ్ళనొకరు తిట్టుకుంటూ ఒక పొలిటికల్ మీటింగ్లాగా జరిపే మహిళా దినోత్సవాలు కూడా ఒక మహిళా దినోత్సవమేనా, వీటిని మహిళా దినోత్సవాలు అంటారా? ఆ మట్టుకొస్తే మీరు ఎప్పుడు తిట్టుకునే మీడియా సోదరులే చాలా బెస్ట్. ఎందుకంటే మీడియా ప్రతినిధులు గొప్ప గొప్ప మహిళలందరినీ ఇంటర్వ్యూలు చేసి వాళ్ళు ఈ స్థితికి రావడానికి కారణాలు ఏంటనేది ఒక మంచి ఇంటర్వ్యూలు ప్లే చేశారు. వాళ్ళందరికీ నిజమైనటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. ఇక ఈ పొలిటికల్ పార్టీ నాయకుల కోసం, పొలిటికల్ పార్టీకి చెందినటువంటి మహిళల కోసం చూస్తుంటే, నిజంగా మహిళా దినోత్సవం జరిపారా, పార్టీ మీటింగులు జరిపారా? చాలా అసహ్యంగా ఉంది, చాలా సభ్యంగా ఉంది. కనీసం జ్ఞానం లేకుండా పొలిటికల్ పార్టీకి చెందినటువంటి మహిళలు, లీడర్లు అందరూ, అధినాయకులు కూడా అసలు మహిళా దినోత్సవంలో ఎవరిని మాట్లాడాలి, ఎవరి కోసం మాట్లాడాలి కూడా తెలియకుండా మాట్లాడడం మహిళా దినోత్సవాన్ని అవమానపరిచినట్టు అనమాట. మహిళలను కాదు, మహిళా దినోత్సవాన్ని అవమానపరిచినట్టు. ఈ మాత్రం తెలుసుకోవాలి. మహిళా దినోత్సవం భారతదేశంలో ఎందుకు జరుగుతుంది, ప్రపంచంలో ఎందుకు జరుగుతుందని పక్కకు పెడితే, అసలు మహిళలకు ఎప్పుడు సాధికారత వచ్చింది, ఈ విషయాలు ఎవరిని మాట్లాడారా, మహిళలకు ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఎవరి కోసం మాట్లాడుకోవాలి, అసలు మొట్టమొదటి విజయం సాధించినటువంటి మహిళలు ఎవరు, భారతదేశంలో మహిళల పరిస్థితి ఏంటి, ఇప్పటికీ మహిళల పరిస్థితి ఏంటి, ఇవి మాట్లాడుకోవాలి కదా. ఇవేమీ మాట్లాడకుండా ఎదుటి పార్టీ కోసం తిట్టుకోవడం అనే మహిళా దినోత్సవాన్ని ఒక మహిళా దినోత్సవం అంటారా? కొద్దిగా సిగ్గేసింది. అందుకే ఈ వీడియో చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. యాక్చువల్గా మన భారతదేశంలో మళ్ళీ నేను ఒక రెండు ముక్కలు చెప్పాలి కదా, నేను చెప్పకపోతే మీరేం చెప్పారని అడుగుతారు కొంతమంది ఫ్రెండ్స్, కామెంట్స్లో కూడా పెట్టవచ్చు. కాబట్టి అసలు మహిళల కోసం ఆలోచించినటువంటి మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో జ్యోతిరావు పూలే 1830వ దశకంలోనే. అసలు మహిళలు ఎందుకు ఇంత అసభ్యంగా ఉన్నారు, ఇంత దారుణంగా ఎందుకు చూస్తున్నారు, వితంతు వివాహాలు చేస్తున్నారు, వితంతు వివాహాలు చేయట్లేదు, మహిళల్ని బాల్య వివాహాలు చేస్తున్నారు, వితంతు వివాహాలు చేయట్లేదు, వీటిపై పోరాడారు ఆ రోజుల్లోనే. బాల్య వివాహాలు అంటే 10 సంవత్సరాలు ఉన్న పిల్లలకు 40-50 సంవత్సరాలు ఉన్న వృద్ధులనిచ్చి పెళ్లి చేసేసారు. ఆ అమ్మాయికి 25 సంవత్సరాలు వచ్చేసరికే భర్త చనిపోయేవారు, వితంతు వివాహాలు ఉండేవి. సో వీటన్నిటిపై పోరాడినటువంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, వీళ్ళందరిలో చెప్పుకోవాల్సిన మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే. మహిళలకు విద్య ఉండాలి, మహిళలు చదువుకోవాలి అని మహిళల కోసం పాఠశాల ప్రారంభించినటువంటి భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే. తన భార్య జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలేను చదివించే టీచర్ చేశారు. భారతదేశంలో మొట్టమొదటి టీచర్ సావిత్రిబాయి పూలే. ఆవిడ మహిళలకు చదువు చెప్పడానికి వెళుతుంటే ఈ అప్పుడున్నటువంటి ఆచారాన్ని, అప్పుడున్నటువంటి కుసంస్కారాన్ని గౌరవించే కొంతమంది ఆవిడ చీర కట్టుకుని వెళుతుంటే ఆవిడ మీద ప్యాడ్ నీళ్ళు చల్లేవారు. ప్యాడ నీళ్లు చల్లుతుంటే, మురికి నీళ్లు, డ్రైనేజీ నీళ్లు చల్లుతుంటే ఆమె ఆ చీరలోనే, ఆ బురదలోనే, ఆ వాసనలోనే స్కూల్ వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ చీర చేయించుకుని పాఠాలు చెప్పి
మళ్ళీ ఇంటికి వచ్చేది, మళ్ళీ అదే తంతు. ఇంత త్యాగం చేశారు జీవితంలో జ్యోతిరావు పూలే అండ్ సావిత్రిబాయి పూలే. వాళ్ళ కోసం ఎవరు మాట్లాడలేదు, వాళ్ళ కోసం ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఇక నెక్స్ట్ జనరేషన్లో మహిళా సాధికారత కోసం ఫైట్ చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ పెడితే, అంటే మహిళలకు 33% రిజర్వేషన్ ఉండాలని మొట్టమొదటి ఆలోచన చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దానికోసం బిల్లు పెడితే దాన్ని వ్యతిరేకించింది గాంధీజీ. మనం ఎవరైతే మహాత్ముడు అని అనుకుంటున్నామో ఆయనే వ్యతిరేకించాడు. ఆయన వ్యతిరేకించి పూణే జైల్లో ఉన్నాడు ఆ టైంలో. గాంధీ జైల్లో ఉండి ఆ బిల్లును పెట్టడానికి వీల్లేదని ఆయన ఫైట్ చేశాడు. అంటే మహిళలకు వ్యతిరేకంగా ఫైట్ చేసింది గాంధీజీ, లేదు ఆ బిల్లు ఉండాలని ఫైట్ చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం ఎవరు మాట్లాడలేదు. మహిళా రిజర్వేషన్ ఉండాలని ఫైట్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి, అసలు ఆ బిల్లును తిరస్కరిస్తే తన పదవికి తృణప్రాయంగా వదిలేసినటువంటి వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ కోసం ఎవరు మాట్లాడలేదు. మహిళలకు మెటర్నిటీ లీవ్లు ఉండాలి, అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు సెలవులు ఉండాలని మంజూరు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గనుల్లో పనిచేసే మహిళలకు ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మహిళలకు ఆస్తి హక్కు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మహిళలకు కూడా ఓటు హక్కు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అన్ని కులాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ, అన్ని అగ్రవర్ణ కులాల్లో ఉన్నటువంటి రెడ్డి కమ్మ, అన్ని అగ్రవర్ణ కులాల్లో ఉన్నటువంటి మహిళలకు కూడా హక్కులు రిజర్వేషన్లు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విద్యలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఇన్ని చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కానీ, మహిళా సాధికారతకు మొట్టమొదటి పునాది వేసినటువంటి జ్యోతిరావు పూలే కానీ, భారతదేశంలోని మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, మొట్టమొదటి చదువుకున్నటువంటి మహిళ సావిత్రిబాయి పూలేని కానీ ఎవరు తలుచుకోకుండా ఎదుటి పార్టీని తట్టుకోవడం ఇదేం సంస్కారం? మా అసలు మహిళలకు మొత్తం జీవం పోసిందే మా జగనన్న, మా చంద్రన్న అని ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఎవరికాలు చెప్పుకొని, మహిళల హక్కులు కాలరాసింది ఎదుటి పార్టీ వాళ్ళు చెప్పుకొని, ఇది మహిళా దినోత్సవమా? కనీసం ఉండాలి కదా, కనీసం గొప్ప గొప్ప మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, మహిళా నాయకులు వాళ్ళందరూ కనీసం చదువుకుని రండి. కనీసం మీ దగ్గర పిఆర్ఓలు పిఏలు ఉంటారు, వాళ్ళు బాగా చదువుకుని ఉంటారు, వాళ్ళని అడగండి ఎవరి కోసం మాట్లాడితే బాగుంటుందని. వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పినవి రాయకుండా, వాళ్ళు చెప్పినవి మాట్లాడకుండా, నోటుకు వచ్చింది ఎదుటి పార్టీని తిడితే మీ పార్టీ అధినాయకుడి దగ్గర మార్కులు ఎంచుకోవడానికి చేసుకునే మహిళా దినోత్సవం కూడా ఒక మహిళా దినోత్సవమేనా? మీ పార్టీ అధినాయకుడి దగ్గర మార్కులు వేయించుకోవడానికి చేసుకునే మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం ఎలా అవుతుంది? కాబట్టి సరే, జరిగిపోయినది జరిగిపోయింది, ఇకపై ఈ విషయాలు తెలుసుకోండి, చదువుకోండి, కనీసం తెలిసిన వాళ్ళు ఈ విషయాలు మాట్లాడండి. కాబట్టి మహిళా దినోత్సవాన్ని గొప్పగా జరుపుకుని కొన్ని వేల వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మీరు, ఆ మహిళలకు హక్కులు కల్పించినటువంటి మహానుభావుల కోసం మాట్లాడకుండా మీటింగులు జరపడం నిజమైనటువంటి సంస్కారం కాదు, నిజమైనటువంటి నివాళులు కాదు, నిజమైనటువంటి దినోత్సవం కాదు. కాబట్టి నిజమైనటువంటి దినోత్సవం జరుపుకోవాలంటే ఈ సందర్భంగా కొన్ని విషయాలు డిమాండ్ చేయాలి. మొట్టమొదటి మహిళా దినోత్సవం, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులైనటువంటి సావిత్రిబాయి పూలే పుట్టినరోజును ఒక మంచి కార్యక్రమంగా దేశంలో గుర్తించాలని ఒక డిమాండ్ చేయాలి. జ్యోతిరావు పూలేకి ఒక మంచి ఒక రోజును కేటాయించాలి, ఒక మహిళా దినోత్సవం సంబంధించిన రోజును ఆయనకి కేటాయించాలి, డెడికేట్ చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళలకు చేసినటువంటి సేవలకు, ఆయన చేసినటువంటి మహిళా చట్టాలకు, మహిళా హక్కులకు ఆయనకి నివాళులు అర్పించాలి. చెయ్యాల్సినవి ఇవి. ఇవి చేయకుండా అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష వాళ్ళు అధికార పార్టీని తిట్టుకుంటూ మీ అధినాయకుడు గొప్ప కోసం మాట్లాడే మాటలు ఏమీ కూడా మహిళా దినోత్సవం జరుపుకోవడానికి అనుకూలమైనటువంటి మాటలు కాదు. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని వచ్చే మహిళా దినోత్సవాన్ని అయినా సరే సంస్కారవంతంగా, అద్భుతంగా, మహిళా హక్కుల కోసం నిజంగా పోరాడినటువంటి మహనీయులకు అంకితమిస్తూ జరుపుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.